నమస్కారం. దాసుభాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం. సమర్పిస్తున్న నేను సూరంపూడి పవన్ సంతోష్. ఈ వారం విడుదలల గురించి, విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. మహారాజరాజశ్రీ వరప్రసాద రెడ్డి, శాంతిపథం పుస్తకం విడుదల సందర్భంగా. చిన్నప్పటి నుంచి నేను ఎన్నో సభలు సమావేశాల్లో పాల్గొన్నాను. వాటిలో సాహిత్యం, కళలు, చరిత్ర, సంస్కృతి వంటి రంగాల్లో గొప్ప కృషి చేసిన వ్యక్తుల గురించి సన్మానాలు, సత్కారాలు జరిగినప్పుడు వక్తలు తరచుగా, ఇది విశ్వవిద్యాలయాలు, అకాడమీలు, ప్రభుత్వ సంస్థలు వంటివి చేయాల్సిన కృషి, అంత గొప్ప కృషిని వీరు చేశారు అంటూ ఉంటారు. అయితే క్రమేపీ వయస్సు, అనుభవం వచ్చే కొద్దీ ఒక సంగతి నాకు అర్థమైంది. భాషకు, సాహిత్యానికి, సంస్కృతికి ఉపయోగపడే అలాంటి గొప్ప పనులు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు పెద్దగా చేయట్లేదు. ప్రతిసారి వ్యక్తులే చేస్తున్నారు. ఆ చేసే వ్యక్తులు కూడా జర్నలిస్టులుగాను, మాస్టర్లుగాను, రెవెన్యూ గుమాస్తాలుగాను, ఈ రోజుల్లో అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులుగాను తమ రోజువారీ జీవితాలను గడుపుతున్నారు. తమ ఉత్సాహాన్ని, మేధస్సుని, సృజనని, సామర్థ్యాన్ని, అన్నిటికన్నా విలువైన తమ జీవితంలో కొన్ని దశాబ్దాలను, ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టి భాషా సంస్కృతులకు గట్టి మేలు తలపెడుతున్నారు వీళ్ళు. పోనీ ఇలాంటి పనిచేసేవారికైనా విశ్వవిద్యాలయాలు, అకాడమీలు దన్నుగా నిలబడ్డాయా అంటే, జీవిత చరమాంకంలో పొరపాటున ఒక పురస్కారం ఇచ్చి శాలువా కప్పి చేతులు దులుపుకుంటున్నాయే తప్ప, ఈ పనులు చేయడానికి వనరులను, వీలును కల్పించడం లేదు. మరైతే ఆ వనరులు ఈ మనుషుల దగ్గర లేనప్పుడు అందిస్తున్న వారెవరు? 90 పాళ్ళు. ఆ పని తలకెత్తుకున్న వాళ్లే అన్ని తంటాలు పడాలి. కానీ ఆ కృషి చేసేవాళ్ళు అదృష్టవంతులైతే, అత్యంత అరుదుగా రసజ్ఞత, వదాన్యత కలిగిన పోషకులు అనే జాతికి చెందినవారు కూడా సాయం చేస్తున్నారు. ప్రాచీన కాలంలో ఈ పని చక్రవర్తులు, మంత్రులు, ఉన్నతోద్యోగులు చేసేవారని మనం చెప్పుకునేవాళ్ళం. తర్వాత వలస పాలన కాలం వచ్చాక సంస్థానాధీశులు, జమీందారులు ఆ సంప్రదాయాన్ని అందుకున్నారు. వ్యవస్థలు, పరిస్థితులు మారాక మనం సృష్టించుకున్న వ్యవస్థలు ఆ బాధ్యతలను అందుకోలేదు. 100 కోటికో ఒక్కరుగా మిగిలిన దాతలు, పోషకులే ఈనాటికి ఆ సాంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అలాంటి అరుదైపోయిన రసజ్ఞులైన పోషకులనే జాతికి చెందినవారే కోడూరి ఈశ్వర వరప్రసాద రెడ్డి గారు. వరప్రసాద రెడ్డి గారి పేరు తెలియడానికన్నా ముందే ఆయన వల్ల గొప్ప ప్రయోజనం పొందాను నేను. 2002-03 ప్రాంతంలో టీనేజ్లోకి అడుగు పెడుతున్న నేను హాసం అన్న ఒక పక్షపత్రిక కొని చదవడం మొదలుపెట్టాను. 15 రోజులకు ఒకసారి వచ్చేది అది. అప్పటికి మొలకెత్తుతున్న నా సాహిత్యాభిలాషను, అభిరుచిని ఆ పత్రిక నీళ్లు పోసి, పాదులు పెట్టి పెంచింది. ఆత్రేయ పాటల్లోని లోతును, సిరివెన్నెల రాతలోని తత్వాన్ని, వేటూరి విరాట్ రూపాన్ని, బాపురమణల విశ్వరూపాన్ని, జంధ్యాల హాస్యపు జల్లును, మహానుభావులైన వాగ్గేయకారులు, విద్వాంసులను, అంతెందుకు, మెహదీ హసన్ నుంచి బాలాంతరపు రజనీకాంతరావు వరకు, డాక్టర్ డూలిటల్ నుంచి వుడ్హౌస్ జీవ్స్ దాకా ఎన్నెన్నింటినో పరిచయం చేసింది, కొన్నిటిలో నన్ను లోతుల్లోకి దింపింది ఈ హాసమే. అలాంటి హాస్య సంగీత పత్రికకు సంపాదకత్వము, నిర్వాహకత్వము మ్యూజికాలజిస్ట్ రాజా MBS ప్రసాద్ చేస్తే, పత్రిక పెట్టి లాభ నష్టాలతో సంబంధం లేకుండా 3 ఏళ్లపాటు నడిపింది మన KI వరప్రసాద్ రెడ్డి గారే. 2004 ఇక నిర్వహణ భారమై హాసాన్ని మూసేశాక కూడా 100కు పైచీలకు పుస్తకాలను ప్రచురించి, 2004 ఇక నిర్వహణ భారమై హాసం పత్రికను మూసేశారు. ఆ తర్వాత కూడా 100కు పైచీలకు పుస్తకాలను ప్రచురించి తెలుగు పాఠకులకు అందించారు ఈయన. ఇక పుస్తకాలు వేసుకుంటున్న రచయితలు ఎందరికి ఆయన ఆర్థికంగా సాయం చేశారన్న విషయంలో లెక్కే లేదు. తెలుగు భాషకి, సంగీత సాహిత్యాలకి కాకుండా మరెన్నో రంగాల్లో ఆయన వితరణ సాగింది. విద్యారంగంలో, వైద్య రంగంలో కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చి గొప్ప పనులెన్నిటికో బాసటగా నిలిచారు. అయితే ఆల్ఫ్రెడ్ నోబుల్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన డైనమైట్ కనిపెట్టి, దానివల్ల వచ్చిన డబ్బుతో జీవించి చివరి దశలో మనశ్శాంతిని, కీర్తిని సంపాదించుకునేందుకు నోబుల్ బహుమతి ట్రస్ట్ స్థాపించాడని మనం చదువుకున్నాం.
కానీ వరప్రసాద్ రెడ్డి గారి వితరణశీలత ఎంత గొప్పదో, ఆయన వ్యాపారము వృత్తి కూడా అంతే ఉన్నతమైనవి. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుకున్న వరప్రసాద్ రెడ్డి అనుకోని విధంగా వ్యాక్సిన్ రంగంలో ప్రవేశించారు. ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ చదువుకున్న వరప్రసాద్ రెడ్డి అనుకోని విధంగా వ్యాక్సిన్ రంగంలోకి ప్రవేశించారు. పాశ్చాత్య పరిశోధకుడు ఒకడు భారతదేశాన్ని, భారత పరిశోధనల్ని అవమానిస్తుంటే దాన్ని సవాలుగా తీసుకుని పూర్తిగా దేశీయ సాంకేతికతతో హెపటైటిస్ బి వ్యాక్సిన్ అభివృద్ధి చేసి అత్యంత తక్కువ ఖరీదుకు అందించి దేశ విదేశాల్లో ఎన్నో ప్రాణాలని నిలబెట్టిన మనీషి ఆయన. అందుకే నెత్తిన కిరీటం లేకున్నా ఆయన మహారాజరాజశ్రీ వరప్రసాద్ రెడ్డి. వరప్రసాద్ రెడ్డి గారు తనకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి వివరిస్తూ రాసిన శాంతి పథం అన్న పుస్తకాన్ని ఇప్పుడు దాసుభాషితం మనకు అందిస్తుంది. ఈ సందర్భంగా నేనెంతో గౌరవించే వరప్రసాద్ రెడ్డి గారి గురించి 4 మాటలు మనస్ఫూర్తిగా పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దాసుభాషితం బృందానికి నా కృతజ్ఞతలు. ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసుభాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. దాసుభాషితం సమగ్ర శ్రేయస్సుకు సోపానం. www.dasubhashitam.com